హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు జిఎంకే టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆసమ్ 3D మ్యూజిక్ ప్లేయర్ యాప్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ అప్లికేషన్ ఉపయోగించి అల్ట్రా సౌండ్ అనేది మనం వినొచ్చు, 3D సౌండ్ అనేది. సో ఈ అప్లికేషన్ అనేది చాలా అద్భుతంగా మనకు బేస్ సౌండ్ కావచ్చు, ఆడియో క్వాలిటీ కావచ్చు, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్లో సాంగ్స్ వింటే మనకు అద్భుతంగా ఫీలింగ్ కనిపిస్తుంది. తప్పకుండా ఈ అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ గురించి చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే నేను టెలిగ్రామ్ లింక్ అనేది కింద ప్రొవైడ్ చేశాను, ఆ లింక్పై క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. సో ఈ విధంగా జాయిన్ అయితే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అనేది నేను టెలిగ్రామ్ లింక్లో పోస్ట్ చేస్తాను గ్రూప్లో. తప్పకుండా మీరు టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ నేమ్ ఏంటి అంటే మ్యూజిక్ ప్లేయర్ 3D ప్రో. సో ఇది ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది, ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత పైన కనిపిస్తున్న ఈక్వలైజర్ అనే దానిపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈక్వలైజర్పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మీరు ఎనేబుల్ చేసుకోండి. ఈ విధంగా ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెకండ్ చూసుకోవచ్చు, 230 GW అనేది ఉంది చూడండి. దీన్ని మీరు 7 dB మార్చుకోండి. ఇక్కడ నేను 7 dB మారుస్తున్నాను చూడండి. సో ఈ విధంగా చేంజ్ చేసిన తర్వాత మనకు 4th ఆప్షన్ అనిపిస్తుంది చూడండి. 4th ఆప్షన్ వచ్చేసి 10 dB మార్చండి. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తే బాస్ట్ బూస్టర్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది, నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మనకు వర్చువలైజర్ కనిపిస్తుంది, ఇది సేమ్ ఇలానే ఉంచండి. అలాగే కిందికి స్క్రోల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా 3D అనేది ఎనేబుల్ చేసిన తర్వాత ఈ విధంగా డికే టైం అనేది 7000 వరకు తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే సేవ్ దిస్ యాజ్ ప్రెజెంట్ అని కనిపిస్తుంది చూడండి, ప్రిసెట్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా సేవ్ దిస్ యాజ్ ప్రిసెట్ అనే దానిపై క్లిక్ చేసి ఇక్కడ మీరు నేమ్ అనేది టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గౌతమ్ అని టైప్ చేస్తున్నాను. ఈ విధంగా గౌతమ్ అని టైప్ చేసిన తర్వాత ఓకే అనే బటన్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా బ్యాక్ వస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన మీకు స్పీకర్ బటన్ కనిపిస్తుంది, స్పీకర్ బటన్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా స్పీకర్ బటన్పై క్లిక్ చేస్తే మనము ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న ప్రీసెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గౌతమ్ అని కనిపిస్తుంది చూడండి, దానిపై క్లిక్ చేసి ఈ ప్రీసెట్ అనేది మనం సెట్ చేసుకొని సౌండ్ అనేది ఎక్స్ట్రా క్వాలిటీలో బాస్ అనేది పెంచుకొని ఈక్వలైజర్ అనేది పెంచుకొని మనం ఈజీగా మంచి సౌండ్ అనేది వినొచ్చు. అలాగే ఫ్రెండ్స్, మనం మీదకి స్క్రోల్ చేస్తే ప్యూర్ 3D ఎఫెక్ట్ అని కనిపిస్తుంది చూడండి, దీనిపై క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేయడం వల్ల మనకు అద్భుతమైన సౌండ్ అనేది వినిపిస్తుంది. మీరు హెడ్సెట్ పెట్టుకొని వింటే చాలా అద్భుతంగా ఉంటాయి సాంగ్స్ అనేవి. సో ఇక నేను ప్లే చేసి చూపిస్తాను, ఇక్కడ ప్యూర్ 3D ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసి. ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది ఉపయోగించి మనం ప్లే చేసిన టైంలో మనకు సౌండ్ అనేది చాలా అద్భుతంగా వినిపిస్తుంది. అలాగే మనకు ఈ అప్లికేషన్లో మనకు స్మూత్గా మూవ్ అవుతుంది ప్లే అనేది, ప్లే ఆఫ్ చేసినా ఆన్ చేసినా మనకు స్మూత్గా ఆన్ అవుతుంది, స్మూత్గా ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇందులో బేస్ సౌండ్ అనేది చాలా అద్భుతంగా ఉంది, అలాగే 3D ఎఫెక్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది సౌండ్ అనేది. తప్పకుండా మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో నేను చెప్పిన స్టెప్స్ అనేది ఫాలో అయ్యి సో ఈ అప్లికేషన్ ఉపయోగించి మీరు ఎక్స్ట్రా సౌండ్ అనేది వినండి, అద్భుతమైన సౌండ్ అనేది వినిపిస్తుంది. తప్పకుండా మీరు హెడ్సెట్ అనేది ఉపయోగించండి, చాలా క్వాలిటీలో సౌండ్ అనేది వినిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇంత, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.